హాయ్ ఫోక్స్, దిస్ ఇస్ యువర్ తెలుగు సైకిల్ రైడర్. ఫ్రెండ్స్, ఒక 2 వీక్స్ నుంచి కాస్త వీడియోస్ రావటం లేదు. కాస్త పర్సనల్ వర్క్ ఉండి కొంచెం వీడియోస్ తీయలేకపోయినా, సో ఇప్పటి నుంచి మాత్రం రెగ్యులర్ గా అయితే వీడియోస్ తీసుకుంటా. సో ఈరోజు టాపిక్ వచ్చేసి మాత్రం ఏంటి అంటే, మన సైకిల్ ని చైన్ అనేది ఫ్రేమ్ రాడ్ కి టచ్ అయ్యి మొత్తం పెయింటింగ్ అనేది వెళ్ళిపోతుంది. సో కలర్ అనేది తొందరగా షేడ్ అవుతుంది. సో తొందరగా షేడ్ అవ్వకుండా ఎలా యూజ్ చేయాలనే దాని గురించి అయితే ఈరోజు టాపిక్. సో మనం వీడియోలకి అయితే వెళ్ళిపోయి మిగతా విషయాలు మాట్లాడుకుందాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనకు కావాల్సినవి 3 ఐటమ్స్. మెయిన్ వచ్చేసి ట్యూబ్ అయితే ఏదైతే ఉంటుందో, సైకిల్ ట్యూబ్ ని ఈ విధంగా కట్ చేసుకున్నా. ఇది వచ్చేసి ఫీట్నర్ ఉంటుంది, ఫీట్నర్ 2 ఫీట్ లోపల ఉంటుంది. సో ఇలాంటి నేను 3 కట్ చేసుకున్నా. ఇది ఒకటి. ప్లస్ మనకు కావాల్సిన నెక్స్ట్ వచ్చే ఐటమ్ కట్టింగ్ ప్లేయర్. నెక్స్ట్ వచ్చేసి ట్యాగ్స్. ట్యాగ్స్ అనేది ఎలా యూజ్ చేయాలన్న దాని గురించి మీకు అర్థమవుతుంది వీడియో చూస్తుంటే. సో మనం ఎప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోయి ఎలా దాన్ని కవర్ చేయాలన్న దాని గురించి మాట్లాడుకుందాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూస్తున్నట్లు మొత్తం ఈ చైన్ అనేది ఏదైతే ఉందో, ఇది మొత్తం దీనికి తగిలి మొత్తం ఇలా అయిపోయింది. ఇక్కడ చూస్తున్నట్టు మొత్తం షేడ్ అయిపోయింది. ఇది మామూలు సైకిల్స్కి అయితే ఏం కాదు, కానీ కొంచెం ఎక్స్పెన్సివ్ సైకిల్స్కి అయితే చిన్న గీత పడ్డా కూడా బాధపడాల్సి వస్తుంది. ఎందుకంటే చాలా ఎక్కువ రేట్ పెట్టిగా ఉంటాం కాబట్టి. నార్మల్ సైకిల్ అయితే పెద్దగా పట్టించుకోము. సో దాన్ని యూజింగ్ కూడా అలాగే ఉంటుంది. సో చైన్ దీన్ని కొట్టడం నేను కూడా చాలా రోజుల నుంచి గమనించలేదు. సో మనం ఇప్పుడైతే దీన్ని ఎలా కవర్ చేద్దాం అనే దాని గురించి ఈరోజు వీడియో. సో నేనైతే ట్యూబ్ తీసుకున్నా. ఇది వచ్చేసి సైకిల్ ట్యూబ్. ట్యూబ్ను నేను ఇక్కడ నుంచి ఇక్కడ వరకు పెట్టాలని చూస్తున్నా. సో ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. ఈ ట్యాగ్ ఏదైతే ఉందో ఇది ఫ్రంట్ సైడ్ రాకుండా ఇది మనకు బ్యాక్ సైడ్ వచ్చేటట్లు చూసుకోవాలి. సో టైట్ అయిపోయిన తర్వాత మళ్ళీ బ్యాక్ వెళ్ళదు, ఎందుకంటే ఇది రబ్బర్ కాబట్టి ఈజీగా బ్యాక్ సైడ్ వెళ్ళదు. సో ఎలా అయినా చేసి బ్యాక్ సైడ్ ఇది ఉండేటట్లు టైట్ చేసుకోవాలి. సో లాస్ట్ టైటింగ్ మాత్రం చాలా కేర్ఫుల్గా వేసుకోవాలి, ఏంత లూజ్ ఉన్నా లూజ్ అయిపోయే ఛాన్సెస్ ఉంటుంది. సో ఈ కట్టింగ్ ప్లేయర్ తోటి ఇక్కడున్న ఈ లాస్ట్ లోపలికి ఇలా కట్ చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, నేను ఎక్స్ట్రా 3 కట్ చేసిన ఒకటే టైర్తో. ఒకటి టైర్ కొనేది 3 భాగాలుగా చేసిన, కానీ ఇది ఒకదానితో ఫుల్ ఫిట్ అయిపోయింది. సో నేను ఇంకొక ట్యాగ్ వచ్చేసి ఇక్కడ వేసుకుంటున్నా. దీనికి కొంచెం స్టాండర్డ్ ఉండేటట్లు చూసుకోవాలి, ఎందుకంటే స్టార్టింగ్ ఇది ఇక్కడ నుంచే లూజ్ అవుతుంది. మిడిల్లో అంత టైట్ లేకపోయినా పర్వాలేదు, కానీ ఇక్కడ మాత్రం మనం చాలా నీట్గా టైట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇది మెయిన్ స్టార్టింగ్ నుంచి స్టార్ట్ అవుతుంది, ప్లస్ ఇది ఎండింగ్లో ఎండ్ అవుతుంది కాబట్టి ఇది లూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ప్లస్ ఇక్కడ నుంచి కూడా లూజ్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి ఇక్కడ ఒక స్టాండర్డ్ ప్లస్ ఇక్కడ స్టాండర్డ్ వేసుకున్నా. సో ఇది ఎండింగ్లో వచ్చింది కాబట్టి మేబీ లూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకోసం నేను ఇక్కడ ఇంకొకటి వేస్తున్నా. నా దగ్గర ఇంకా ట్యాగ్స్ ఉన్నాయి, వీలైతే ఇక్కడ ఒకటి కూడా వేస్తాం. ఇప్పుడైతే ప్రెజెంట్ ఇక్కడ వేస్తున్నా, ప్లస్ ఇక్కడ కానీ ఇంకొకటి 2 ట్యాగ్స్ వేస్తా. ఇప్పుడైతే స్టాండర్డ్ అయిపోయింది. సో ఇక్కడ మనం ఈ చైన్ అనేది ఇక్కడ లూజ్ అయ్యి ఇక్కడ వచ్చి చైన్ కొట్టుకున్నా కూడా ఈ రబ్బర్ పైన పడుతుంది, కానీ మనకు ఫ్రేమ్ పైన అయితే పడదు. వీలైతే మీరు కూడా ట్రై చేయండి. ఇక్కడ రబ్బర్ అయితేనే బాగుంటుంది, మనకు పెట్టడానికి కానీ దేనికైనా ఈజీగా ఉంటుంది. సో ఇక్కడ ధర్మకోల్ లాంటిది లేదంటే థిక్ లేని ప్లాస్టిక్ కానీ వాడితే కూడా అంత కొంచెం గలీజ్గా కనిపించే ఛాన్సెస్ ఉంటాయి. సో దీన్ని పెద్దగా ఎవరు గమనించరు, దీంతో కవర్ అయిపోతుంది. సో ఈరోజు అయితే వీడియో ఇదే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈజ్ యువర్ తెలుగు సైకిల్ రైడర్. థ్యాంక్ యూ సో మచ్.